సో నాలుగవ స్కందం రెండవ అధ్యాయం అండి. దక్షుడు పరమశివుని శపించుట. విదురవాచ విదురవాచ భవేశీల వతాం శ్రేష్ఠే భవేశీల వతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్తస్మాత్ విద్వేషమకరోత్ తస్మాత్ అనాదృత్యాత్మజాంసతి అనాద్యాత్మజాంసతి విదురుడు ప్రశ్నించు. అనాదృత్యాత్మజాంసతి విదురుడు ప్రశ్నించను తన పుత్రుని ఏడ అమితానురాగము కలిగినటువంటి దక్షుడు శీలవంతులలో పరమశ్రేష్ఠుడైనటువంటి శివుని ఏడ ఎందులకై వైరమును గూనెను, ఎందులకై అతడు సతీదేవుని నిరాధరించెను. సో ఎప్పుడైనా సరే చెప్పినటువంటి ఇప్పుడు మైత్రేయుడు చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాల నుంచే మళ్ళీ విదురుడు ప్రశ్నించడం అనేది జరుగుతుంది అనమాట. సో మైత్రేయుడు చెప్పేది కూడా అలానే చెప్తున్నారు అనమాట, ఇక్కడ ప్రశ్న రావాలి అని చెప్పేసి. సో అది ఊరిస్తున్నారనమాట మైత్రేయుడు ఊరించి చెప్తున్నారు. అందుకనే ఆటోమేటిక్ గా ఆ డౌట్ అనేది విదురుడిలో వచ్చేస్తుంది అనమాట. అక్కడ ఏం చెప్పారు, దక్షుడు వలన, దక్షుడు నిరాధరించటం వలన, లేకపోతే సతీదేవి భర్తని నిందించటం వలన సతీదేవి శరీరాన్ని కోల్పోయింది, అందుకని ఆమె పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి కొంచెం కీ ఇచ్చి వదిలేశారనమాట. అందుకని విదురుడు మళ్ళీ అక్కడ ఆతృత కలిగారనమాట. ఆతృతతోటి అవును ఏం జరిగింది, ఏం జరిగింది, సతీదేవి ఎందుకు శరీరాన్ని వదిలేయాల్సి వచ్చింది, ఎందుకు దక్షుడు నిరాకరించారు సతీదేవిని, మరి శివుడు కూడా చాలా గొప్పవాడు, పరమశ్రేష్ఠుడు, మరి అలాంటి శివుణ్ణి ఆయన ఎందుకు నిందించారు, ఎందుకు ఇదంతా అంటే ఆయన స్టోరీ మొత్తం తెలుసుకోవాలని విదురుడు కోరుకున్నారనమాట. చతుర్థ స్కందంలోని ఈ రెండవ అధ్యాయంలో శివుడు మరియు దక్షుని నడుమ విరోధ కారణము వివరింపబడినది. సమస్త విశ్వశాంతి కొరకై దక్షుడు ఏర్పాటు కావించినటువంటి మహాయజ్ఞ కారణమునే అది సంభవించినది. పరమశివుడు ఎవ్వరి ఎడను ద్వేషమును లేనివాడును, సమస్త జీవుల ఎడ సమభావమును కలిగిన వాడును, సమస్త సద్గుణములు కలిగిన వాడును అయినటువంటి కారణమున సచ్చరిత్రుల్లో శ్రేష్ఠుడిగా ఇచ్చిన వర్ణింపబడినాడు. శివుడు అనగా సమస్త మంగళకరుడు అని భావము. నివాసార్థము గృహమునైనను నిర్మించు కొనక వృక్షము కిందనే నివసించుచు సమస్త లౌకిక విషయముని ఎడా సదా విరాగి అయి విరాగుడై ఉండునంతగా పరమశాంతతుడు శాంతుడతుడు శాంతుడును త్యాగిను అయినందున శివునికి ఎవ్వరూ శత్రువులు ఉండజాలరు. అతడు సచ్చీలమునకు చిహ్నము వంటి వాడు. ఆయనచో దక్షుడు సతీదేవి తన దేహమును పరిత్యజించినంతగా ఎందులకై శివుని ఎడ తీవ్ర వైరమును పూనెను. సో అది ఇక్కడ ప్రశ్న అనమాట. అంత గొప్ప శివుడు, అందుకని ఇక్కడ చూడండి శివుడికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలని వివరిస్తున్నారు. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే శత్రువులు ఉండడం అనేది సాధ్యం కాదు. ఏమిటి ఆ లక్షణాలు అంటే శ్రేష్ఠుడు ఆయన ఎందుకు అంటే పరమశాంతుడు త్యాగి ద్వేషము లేనటువంటి వాడు సమస్త జీవులు ఎడ సమభావం కలిగినటువంటి వాడు. సమభావం కలిగినటువంటి వ్యక్తికి మరి విరోధి అనేటువంటిది ఉండడం అనేది సాధ్యం కాదనమాట. సో అలాంటి వాడు అంతేకాదు ఆయన అన్ని త్యజించేశాడు. వైరాగ్యంలో ఉన్నటువంటి వాడు, వైరాగ్యం ఆయనలో ఎంత ఉంది అని చెప్పడానికి కనీసంగా ఆయనకు ఒక గృహం కూడా లేదు. సో ఆ విధముగా ఆయన యొక్క వైరాగ్యాన్ని చెప్పొచ్చు అనమాట. సో అంత గొప్ప వ్యక్తి అయినటువంటి శివుణ్ణి సతీదేవి తన శరీరాన్నే వదిలేయాల్సినటువంటి పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేశాడు, అంటే ఆ విధంగా శివుణ్ణి ఎందుకు నిందించాల్సి వచ్చింది అని చెప్పేసి ప్రశ్న. కష్టం చరాచర గురుం కష్టం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహాత్ జగతో దైవతం మహాత్. సమస్త జగత్తునకు గురువైనటువంటి శివుడు వైరరహితుడు, శాంత విగ్రహుడు, ఆత్మారాముడు అయి ఉన్నాడు. అతడు దేవతలలో పరమశ్రేష్ఠుడు. అటువంటి మంగళకరుని ఈడ దక్షుడు విరోధముని ఎట్లు పూనెను, ఇంకా ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి అనమాట విదురుడి. సో ఆయన వైరరహితుడు, శాంత నిగ్రహుడు, శాంత విగ్రహుడు, ఆత్మారాముడు. ఆత్మారాముడు అంటే ఆయన ఏమి, ఆయన కావలసింది కోరుకోవడానికి, ఆయన కావాల్సింది పొందడం కోసం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఆయన. సో అంత ఆయన అంటే ఆయనకు ఆయనే అన్ని కూడా తెచ్చుకోగలడు, ఆయన ఆయనకు ఆయనే సంతుష్టుడిగా ఉండగలడు. అలాంటి వాడు అంత శాంతంగా ఉండేటువంటి శాంత విగ్రహుడు
వైరరహితుడు అంటే శత్రుత్వం కలిగినటువంటి వాడు కాదు ఎవరితోనూ, అలాంటి వాడితోటి మరి దక్షుడికి ఎందుకు విరోధం వచ్చింది అనేది ప్రశ్న. పరమశివుడు ఇచ్చట చరాచర గురువుగా వర్ణింపబడింది. సమస్త స్థావర జంగములకు గురువు, అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గురువు లాంటి వాడు పరమశివుడు. కొన్ని మార్లు అతడు భూతనాదులను తెలియబడుచుండును. భూత అను పదము భూత ప్రేతములను సూచించుటకు వాడబడును. అనగా శివుడు భూతములు దానవుల వంటి వారిని సంస్కరించడి బాధ్యతను స్వీకరించు. అంటే భూతాలకి అంటే భూతాలంటే ఏమనండి? అదే కోరికలు తీరకాల తప్పులు చేసిన వాళ్ళు. సో భూత ప్రేతాలకి శరీరం లభించినటువంటి శరీరం రాబడకుండా, అటు ముక్తి రాలేదు ఇటు శరీరము రాలేదు, సో అలాంటి ఆత్మలకి ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే శివుడిని ఆశ్రయిస్తారు. శివుడిని ఆశ్రయిస్తే శివుడు వాళ్ళకి శరీరం వచ్చేలా చేస్తారు. సో వాళ్ళకి అందుకనే భూత ప్రేతాలకి అధిపతి అనమాట. అందుకనే ఇప్పుడు శివుడు బాధ్యత ఏంటి, ఈయన ఎందుకు అసురులకి భూత ప్రేతాలకి ఫేవరబుల్ గా ఉంటారు, అందుకని ఆయన తమో గుణంలో ఉంటారు, ఆయన ఆయన మంచి దేవత కాదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆయన అలాంటి పతనం చెందినటువంటి వాళ్ళను కూడా ఉద్ధరించాలి అని అనుకుంటున్నారు భౌతిక జగత్తులో. ఇప్పుడు అసురులకి వరం ఇస్తారంటే అసురుల యొక్క స్థాయిని అసుర స్వభావం నుంచి దైవ స్వభావం వరకు మార్చడం కోసం శివుడు వాళ్ళకి అండగా ఉంటారు. అంతేకాని అసుర స్వభావం అంటే అసుర స్వభావం వాళ్ళకి సపోర్ట్ చేస్తారని కాదు. అక్కడ శివుడి యొక్క సపోర్ట్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే నేను వీళ్ళకి ఏదైనా విధంగా వాళ్ళని అసుర స్వభావం నుంచి బయటపడేసి వాళ్ళకి ఒక ఉత్తమమైనటువంటి స్వభావాన్ని దైవ స్వభావాన్ని కలిగజేసే విధంగా ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తారన్నమాట. అందుకని ఇక్కడ శివుడు భూతములను దానవులను వంటి వారిని సంస్కరించడి బాధ్యతను స్వీకరించడం. సంస్కరించడం అంటే ఏంటంటే వాళ్ళకి మంచి చేయడం. ప్రభుజీ వాళ్ళకి శివుడు ఇచ్చిన వరాలను బట్టే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా ఇచ్చేస్తారు, కానీ సంస్కరించబడ్డట్టు కనిపించట్లేదు కదా. సంస్కరించబడడానికి కోసమే శివుడు వరాలు ఇస్తారు మా అప్పుడే చంపబడతారు కదా. అప్పుడే కదా విష్ణు వచ్చి చంపేస్తాడు. అప్పుడు విష్ణు వచ్చి చంపేస్తాడు. విష్ణు చేతిలో మరణం పొందితే ఎక్కడికి వెళ్తారు మాట సంస్కరించబడ్డట్టే కదా. సో ఇక దైవీ గుణములు కలిగిన వారి విషయంలో గూర్చి వేరుగా తెలుపని లేదు. ఈ కారణంలోనే అతడు ఎల్లరకు గురువై ఉన్నాడు. శివుని గూర్చి వైష్ణవానాం యథాశంభు అని కూడా తెలపబడింది. వైష్ణవులలో శివుడు పరమశ్రేష్ఠుడు అని దాని భావం. అతడు ఒక పక్క మందబుద్ధులకు దానవులకు ఆరాధ్య దైవమే అయి ఉన్నాడు, మరి ఒక పక్క వైష్ణవులలో పరమశ్రేష్ఠుడై ఉన్నాడు. అతడు ఆరంభించిన సాంప్రదాయమునకే రుద్ర సాంప్రదాయము అని పేరు. అట్టివాడు శత్రువైనప్పటికీ లేదా కొన్ని మార్లు క్రోధి అయినప్పటికీ ద్వేషింపదగిన వాడు మాత్రం కాదు. కనుకనే దక్షుని అంతటి వాడు అతనిని ఎట్లు విరోధిగా భావించను అని విదురుడు పరమ ఆశ్చర్యంతో అడిగి దక్షుడు సైతము సామాన్య వ్యక్తి కాడు. అతడు జనాభివృద్ధి బాధ్యతను కలిగినటువంటి ప్రజాపతి. అతని కుమార్తెలు అందరూ పరమోన్నతులు. సతీ అనగా పరమసాధ్వి అని భావము. పాతివ్రత్య విషయము చర్చకు వచ్చినప్పుడు శివుని భార్యయును దక్షుని కుమార్తెయును అవి సతీదేవియే మొట్టమొదటి గుర్తుకు వచ్చింది. ఈ కారణము చేతనే విదురుడు పరమాశ్చర్యచకుతుడయ్యను. దక్షుడు మహానుభావుడు, సతీదేవికి జనకుడు, ఇక పరమశివుడు ఎల్లరకు గురువు వంటి వాడు. అయినచో పరమసాధ్యము సతీదేవియే తన దేహమును పరిత్యజించవలసినంతగా వారి నడుమ విరోధము ఎట్లు సంభవించను అనుచు అతను ఆలోచన. సో అంటే శివుడు గురించి శివుడు గురించి విదురుడుకు కూడా తెలుసు అనమాట. సో విదురుడు గొప్ప వైష్ణవుడు అనమాట. సో అదే విషయం చెప్తున్నారు. వైష్ణవానాం యథాశంభు అంటే వైష్ణవులందరిలో కూడా ఉత్తమమైనటువంటి వాడు శివుడు. ఒక పక్క శివుడు అసురులకి ఆరాధ్య దైవం, ఇంకొక పక్క శివుడు దైవం ఎవరండి? విష్ణువు. అందుకనే శివుడు వైష్ణవుడు ఒక పక్క, ఇంకొక పక్క అసురులకి ఆరాధ్య దైవం. సో అలాంటి వైష్ణవుడు
అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం ఏంటి? శివుడు వైష్ణవుడు అని చెప్పడానికి ఏమిటి నిదర్శనం అంటే, భగవంతుడిని చేరుకోవడానికి ప్రామాణికమైనటువంటి పరంపరలు మూడు, సారీ నాలుగు. నాలుగు పరంపరల్లో రుద్ర సాంప్రదాయం కూడా ఒకటి. రుద్ర పరంపర, రుద్రుడి యొక్క సాంప్రదాయం కూడా ఒకటి అనమాట. ఏ విధంగా అయితే శ్రీ వైష్ణవులు ఉన్నారు కదండి, సో బ్రహ్మ పరంపర ఒకటి, శ్రీ పరంపర అంటే లక్ష్మీదేవి పరంపర ఒకటి, మళ్ళీ కుమార పరంపర ఒకటి, కుమారగణం ద్వారా వచ్చినటువంటి పరంపర, సో ఇంకొకటి రుద్ర సాంప్రదాయం. ఇలా నాలుగు ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ నాలుగు ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాల్లో ఏ సాంప్రదాయం ద్వారా అయినా సరే మనం ముక్తిని పొందవచ్చు. అందుకనే ఇప్పుడు రుద్రుడు స్థాపించినటువంటి రుద్రుడు ద్వారా ఉద్ధరింపబడిన పొందినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది కూడా రుద్ర సాంప్రదాయం. అంటే ఇప్పుడు రుద్రుడు కూడా ఏం చేస్తున్నారు అంటే, శివుడు కూడా ఏం చేస్తారు అని అంటే వైష్ణవుడే. సో ఆ వైష్ణవుడు ఏం చేస్తారు అంటే, మిగిలిన వాళ్ళందరినీ కూడా వైష్ణవులుగా మార్చి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. అంటే భగవంతుడు పలానా ఉన్నారు, ఆ భగవంతుడికి చేర్చడం కోసం, ఆ భగవంతుడి నుంచి పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తన పరంపరలో మిగిలిన వాళ్ళకి అందజేసేటువంటిది, అందజేసేటువంటి వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని తీసుకున్నారు అనమాట. అంటే ఎవరు సాంప్రదాయాన్ని డైరెక్ట్ గా స్థాపించగలరు అని అంటే, ఎవరైతే భగవంతుడి నుంచి ప్రత్యక్షంగా జ్ఞానాన్ని పొందారో వాళ్ళు సాంప్రదాయాన్ని స్థాపించగలరు. అదేవిధంగా ఈ ప్రత్యక్షంగా జ్ఞానం పొందినటువంటి వాళ్ళు ఈ నలుగురు అనమాట. కుమారగణం ప్రత్యక్షంగా జ్ఞానం పొందారు, లక్ష్మీదేవి ప్రత్యక్షంగా జ్ఞానం పొందింది, బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా జ్ఞానం పొందాడు, రుద్రుడు కూడా ప్రత్యక్షంగా జ్ఞానం పొందాడు. అందుకనే ఈ నలుగురి నుంచి ఏర్పడినటువంటి సాంప్రదాయాలు అనమాట ఈ నాలుగు. విద్వేషస్తు యతః ప్రాణం త్యజే దుస్త్య జాంతసతి. ఓ బ్రాహ్మణోత్తమ, ప్రాణము విడుచుట ఎవరికైనను మిగులు కష్టతరం. సతీదేవియే ప్రాణము విడుచునంతగా ఆ మామ అల్లుళ్ళు ఎట్లు అంత తీవ్రంగా కలహించడో నీతో వివరించారు. ప్రాణం విడవడం అంటే చిన్న విషయం కాదు. సో అలా ప్రాణం విడిచే స్థాయికి వాళ్ళ వైరం ఎందుకు పెరిగింది అనేటువంటి విషయాన్ని విదురుడు అడుగుతున్నాడండి. సో ఇక్కడి నుంచి మళ్ళీ మైత్రేయుడు మాట్లాడటం అనేది స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ శ్లోకం నుంచి అంటే, సతీదేవికి వలన సతీదేవి ఎందుకు మరణించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఎందుకు మరణించాల్సి వచ్చిందండి అంటే, దక్షుడికి శివుడికి మధ్య ఉన్నటువంటి వైరం వలన. వైరం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మొత్తం కూడా ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. సో అది మళ్ళీ మనం రేపటి నుంచి చూద్దామండి. హరే కృష్ణ మాతాజీ. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? చాలా బాగుంది ప్రభుజ, పరమశివుడిది. అసలు విదురుడు ఎంత జ్ఞానంగా అడిగారంటే, వేసేది క్వశ్చన్ మళ్ళీ ఆయన వైష్ణవ్రీ రాజ్యలక్ష్మి మాతాజీ మాట్లాడతారా? హరే కృష్ణ ఒకసారి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. గురుజీ కాదు మాతాజీ, ప్రభుజీ అనండి. ప్రభుజీ. ఎక్కడి నుంచి మాట్లాడదు మీరు? న్యూజిలాండ్ నుంచి అండి. ఓకే మాతాజీ, ఎలా ఉంది మాతాజీ సెషన్? మాది బాగుంది స్వామి, బాగుంది మా ప్రభుజీ, చాలా బాగుంది. సో ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం మాతాజీ. భాగవతం ఓన్లీ మూడు స్కందాలు మాత్రమే కంప్లీట్ చేసాం, ఇప్పుడు నాలుగో స్కందం స్టార్ట్ చేసాం. అయితే స్కందం మొదటి నుంచి ఉన్నారు కాబట్టి మీకు మొత్తం అర్థమవుతుంది. ఏ స్కందానికి ఆ స్కందం కొత్త కొత్తగానే ఉంటుంది మాతాజీ, మిగే ఇంతకు ముందు స్కందాలతో సంబంధం లేకుండానే ఉంటుంది. ఇంతకు ముందుది వినలేదు కదా అని చెప్పేసి మనం ఇందులో ఏదో కోల్పోయాము, ఇంతకు ముందుది ఇప్పుడు మనకి ఏం అర్థం కాదు అన్నట్లు ఏమి ఉండదు మాతాజీ. ఒకటి రెండు చాప్టర్స్ వింటే ఇంకా మూడో చాప్టర్ నుంచి బానే అర్థమవుతుంది. ప్రభుజీ అందులో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అన్ని పేర్లు వచ్చినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినాల్సి వస్తుంది. అవును మేడం.